నమస్కారం. జైకిసాన్ న్యూస్ పశు సంపద కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో గొర్రెల పెంపకం ఒకటి. గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలి అంటే గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా చూసుకోవడం అవసరం. సాధారణంగా గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి? గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు రాకుండా రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాల గురించి మనకి వివరించడానికి పశు సంవర్ధక శాఖ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ మోహన్ గారు ప్రస్తుతం అంతేపాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. సాధారణంగా గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు మనం ఎక్కువగా చూస్తుంటాం? అసలు ప్రస్తుతం గొర్రెల పెంపకం ఎట్లా ఉందంటారు మన తెలుగు రాష్ట్రాల్లో? మన తెలంగాణ రాష్ట్ర విషయానికి వచ్చినప్పటికీ మనకి 130 లక్షల గొర్రెలు మన రాష్ట్రంలో ఉన్నాయండి. ఈ మొత్తం 130 లక్షల దాకా ఉన్నాయి. వీటిల్లో అనేక రకాలైన వ్యాధులు సీజనల్గా రావడం జరుగుతుంది. ఇదే కాకుండా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున ఈ యొక్క గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా మన గొర్రెల పశు ఉత్పత్తిదారులకి సపోర్ట్ చేయడానికి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఎన్నో గొర్రెల యూనిట్లు సప్లై చేసి ఇంకా ఈ యొక్క పరిశ్రమను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఓకే, అయితే మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బాగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి గొర్రెల పెంపకం ముందు ఇంకా ఎక్కువయ్యే పరిస్థితి ఉంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఎందుకంటే మన యాక్చువల్గా మన రాష్ట్రంలో ఉన్న గొర్రెల సంపద మన యొక్క రిక్వైర్మెంట్కి సరిపోయేటట్టుగా లేదు. అలా అందువల్ల మనం ఇతర రాష్ట్రాల నుంచి గొర్రెల్ని మన రాష్ట్రాన్ని తెప్పించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు వాటిని మనము ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకోకుండా మన రాష్ట్రంలోనే గొర్రెల పెంపకాన్ని టేకప్ చేసి మన వినియోగదారులకి మాంసాన్ని మనమే సప్లై చేసుకునేటట్లుగా చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క బృహత్ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో భాగంగా 75% సబ్సిడీ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నారు. మన గొర్రెల పెంపకం ద్వారాలో ఒక 25% వాళ్ళు ఇచ్చినట్లయితే మిగిలిన 75% కూడా ఈ యొక్క 70% సబ్సిడీ ఇచ్చి ఈ గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా 31 జిల్లాల్లోనూ కూడా లబ్ధిదారుల ఎంపిక కూడా జరగడం జరిగిపోయింది. యూనిట్లు కూడా ఇప్పుడు ప్రతి జిల్లాలో కూడా ఈ యూనిట్ల పెంపకం స్టార్ట్ అయింది. అది కూడా జోరుగా జరుగుతుందండి. ఓకే, అయితే గొర్రెలను అయితే పంచుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అంటే గొర్రెల్ని మంచిగా పెంచుకోవడానికి అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తుందా? ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అంటే యాక్చువల్గా గొర్రెలుని ఎలా పెంచాలి, వాటిలో ఏ జబ్బులు వస్తాయి, వాటికి ఎలాంటి పోషక ఆహారం ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఎలా చర్యలు, వాటికి ఎలాంటి వసతులు కల్పించాలనేది ఎప్పటికప్పుడు మేము జిల్లాల్లో గొర్రెల పెంపకందారులతో ఇంటరాక్ట్ అవ్వుకుంటూ ఇప్పుడు వారికి సంఘాలు కూడా ఏర్పడ్డాయి. కాబట్టి వాళ్ళ సంఘాలకి మేము ఎప్పుడు కూడా వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యి వాటికి ఎలా గొర్రెలు పెంచాలనే దాని గురించి కూడా మేము ఎప్పటికప్పుడు సవివరంగా వారికి తెలియజేస్తున్నాం. ఇంకోటి ఈ యొక్క ఈ వ్యాధులకు సంబంధించి పర్టికులర్గా ఏ వ్యాధి ఏ సీజనల్గా ఎలాగ వస్తుంది, వాటికి ఎలాగా ఈ వ్యాధులను అరికట్టాలి, ఏ సీజన్లో ఏ వ్యాధి వస్తుంది, ఆ వ్యాధిని ఎలా అరికట్టాలి అనేది కూడా మేము ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక పథకాల ద్వారా గొర్రెల్లో వచ్చే సాధారణంగా కనిపించే నటల నివారణ కార్యక్రమాన్ని ఉధృతంగా 4 సార్లు ఈ యొక్క నటల నివారణ కార్యక్రమాన్ని ప్రతి గొర్రెల పెంపకందారికి ప్రతి గ్రామంలో కూడా ఉచితంగా సరఫరా చేయడం అనేది జరుగుతుందండి. అలాగే మన రాష్ట్రలో తెలంగాణ రాష్ట్ర వెటనరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని శాంతినగర్లో ఇక్కడే ఉందండి. అది అక్కడ గొర్రెలకు సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు కూడా, చిటుకు వ్యాధి అనేది చాలా ముఖ్యమైన వ్యాధి, ఆ వ్యాధికి కానివ్వండి, బొబ్బ వ్యాధి అని కానివ్వండి, అలాగే పారుడు రోగం అని పీపీఆర్ డిసీజ్ అని ఒకటి అంటారు, ఈ 3 రోగాలకు సంబంధించిన వ్యాధులు కూడా అరికట్టడానికి సాధారణంగా గొర్రెల్లో ఈ నటల ఒక బెడద ఒకటి ఈ వ్యాక్సిన్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో పారు పీపీఆర్ వ్యాధి, చిటుకు వ్యాధి,
అలాగే బొబ్బరోగం ఈ మూడు కూడా మన రాష్ట్రంలో ఉధృతంగా సీజనల్గా రావడం జరుగుతుంది. వీటిని అరికట్టడానికి కూడా ఈ వ్యాక్సిన్స్ కూడా ప్రతి విలేజ్కి కూడా అందేలాగా కూడా మేము ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుందండి. ఓకే, అయితే ఇప్పుడు మనం గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు వస్తాయో తెలుసుకునే ముందు అసలు ముందు గొర్రెల పెంపకం లాభదాయకంగా ఉండాలంటే గొర్రెల పెంపకందారులు ఏం చేయాలో చెప్పండి. గొర్రెల పెంపకందారులు సాధారణంగా గొర్రెలు పెంచే పద్ధతిలో రెండు మూడు విధాలను అవలంబిస్తారండి వాళ్ళు. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు సాంద్ర పద్ధతిలో కూడా గొర్రెలు పెంచడానికి చాలామంది ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. మన ట్రెడిషనల్గా మన రైతులు పెంచుకోవడమే కాకుండా ఇది చాలా లాభదాయకమైన వృత్తి అనే దాని నుంచి ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఈ యొక్క గొర్రెల పెంపకంలోకి వస్తున్నారు. వాళ్ళు దాంట్లో మెయిన్గా వాళ్ళ ఏ బాగా లాభదాయకంగా ఉందనేది వస్తున్నారు. దాంట్లో ర్యామ్ ల్యాంబ్ గ్రోత్ అని ఒకటి చేస్తున్నారండి. అంటే మగపిల్లల పెంపకం అయ్యి, ఎందుకంటే ఇవి సాధారణంగా మగపిల్లల్ని మార్కెట్లో కొని ఆరు నెలలు పెంచినప్పుడు సాధారణంగా 20 నుంచి 25 కేజీల దాకా బరువు తోగడం జరుగుతుంది. ఆ టైంలో కనుక వాటిని అమ్మేసినట్లయితే మంచి లాభదాయకంగా ఉంటుంది. ఈ పద్ధతిని అవలంబించుకుంటూ వాళ్ళు మార్కెట్లో సంతల్లో ఈ యొక్క పిల్లల్ని కొనుక్కొని మగపిల్లల్ని వాటిని ఒక 6 నెలల దాకా పెంచి వాటిని మార్కెటింగ్ చేసే అనే పద్ధతి ఇప్పుడు సాంద్ర పద్ధతిలో చాలామంది యువకులు ఈ యొక్క పెంపకంలో వస్తున్నారు. ఇది కాకుండా ట్రెడిషనల్గా మన యొక్క గొర్రెల పెంపకందారులు అంటే ఊర్లలో ఉండే గొల్ల కుర్మలు కానివ్వండి, వీళ్ళు ఎప్పటి నుంచో కూడా ఈ వృత్తిని టేకప్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మందలో ఈ యొక్క మగపిల్లల్ని ఆడపిల్లల్ని వేరు చేసి మగపిల్లల్ని కొన్నిటిని ఒక రీప్రొడక్షన్ కోసం అంటే ప్రత్యుత్పత్తి కోసం ఉంచుకొని మిగిలిన మగపిల్లల్ని కొంచెము ఏజ్ వచ్చిన ఆడగొర్రెల్ని కూడా మార్కెటింగ్ చేసి వాళ్ళు జనరల్గా ఈ ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు. మగపిల్లల్ని అయితే కొంచెం తొందరగా గ్రోత్ వస్తుంది, ఆడగొర్రెలు అయితే కొంచెం మార్జినల్ కొంచెం లేట్ అవుతుంది, ఒక 2-3 మంత్స్ తేడా వస్తుంది. కాబట్టి జనరల్గా మళ్ళీ ఫ్యూచర్లో కూడా గొర్రె పిల్లల్ని పెంచడానికి ఒక నిష్పత్తిలో వాటిని పెంచుకుంటూ ప్రతి 20-30 గొర్రెలకి ఒక ర్యామ్ అంటే మగ గొర్రెని పెంచుకుంటూ వారు సాధారణంగా గొర్రెల పెంపకం అనేది చేస్తుంటారు. అలాగా 1/3 ఆఫ్ ది సీజన్ వాళ్ళ యొక్క అవసరాలను బట్టి పెద్ద గొర్రెల్ని అమ్మేసుకుంటూ ఈ ఫ్లాక్ని అనేది కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తుంటారు. ఓకే, అయితే ఇప్పుడు గొర్రెల పెంపకంలో సాధారణంగా గొర్రెల పెంపకందారులు ఎదుర్కొనే ఇబ్బందుల విషయం మనం చెప్పుకోవాలి అంటే వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి గొర్రెలకి. అసలు సాధారణంగా గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి? సాధారణంగా మనం ఒక గొర్రె పిల్లని మనం పుట్టినప్పటి నుంచి మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ 2 మంత్స్ చాలా క్రిటికల్ స్టేజ్ అంటారు, చాలా శ్రద్ధ వహించాల్సిన టైం. దాంట్లోనే ఆ టైంలో షెడ్డు యొక్క పరిసర ప్రాంతాలు సరిగా లేకపోయినా కానీ, అపరిశుభ్రంగా ఉన్నా కానివ్వండి, ఇవి ఎక్కువగా ఈ చిన్నపిల్లలు ల్యాంబ్ మోర్టాలిటీ అంటారు మా దగ్గర, అంటే ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. మనం ఈ ల్యాంబ్ మోర్టాలిటీని ఎంత తక్కువ చేయగలిగితే మనకి అంత లాభదాయకంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 5% 10% కన్నా క్రాస్ కాకుండా మనం ఈ ల్యాంబ్ మోర్టాలిటీని మెయింటైన్ చేసినట్లయితే మన యొక్క గొర్రెల పెంపకం అనేది చాలా లాభదాయకంగా ఉంటుంది. సాధారణంగా చిన్నపిల్లలు ఈ మట్టికి కొంచెం యాక్సెస్గా ఉండటం వల్ల కొన్ని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఈ వీటికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈకోలై ఇన్ఫెక్షన్స్ అంటారు, అలాగే క్లాస్ట్రిడియల్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. ఈ యొక్క ఇన్ఫెక్షన్సే కాకుండా ఈ మట్టి నుంచి సంగ్రహించే కొన్ని టేప్ వర్మ్స్ ఇన్ఫెక్షన్స్ అంటారు, అంటే బద్దె పురుగులు అని అంటారు. ఈ బద్దె పురుగుల ప్రాబ్లం కూడా చిన్న ల్యాంప్స్లో గొర్రె పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా అవాయిడ్ చేయడానికి మనం షెడ్స్ని చాలా శుభ్రంగా పరిశుభ్రంగా మెయింటైన్ చేయడము, మంచి గాలి వెలుతురు వచ్చేలాగా చూడడము, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రపరిచి అలకడం లాంటిది కానివ్వండి, వాళ్ళు చేస్తుంటారు జనరల్గా శుభ్రంగా అలికి నీట్గా పెడుతుంటారు. ఇలా మనం మెయింటైన్ చేసినప్పుడు శుభ్రత మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ల్యాంబ్ మోర్టాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకని మనం సాధారణంగా ఏం చేయాలంటే ఈ పిల్ల పుట్టిన వెంటనే ఒక 3 నుంచి వారం రోజుల దాకా ఇలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మనం ఇందాక అనుకున్నట్లు ఈకోలై ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, క్లాస్ట్రిడియల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి రాకుండా ఉండడానికి వాటికి ద్రావణం ద్వారా యాంటీబయాటిక్ మందుల్ని
మనం త్రాపించినట్లయితే ఈ వ్యాధుల్ని రాకుండా కూడా మనం అరికట్టుకోవచ్చు. వీటితో పాటు వాడు ఆరోగ్యంగా ఉండడానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి మినరల్స్ కానివ్వండి, వైటమిన్ మిక్స్చర్లు కానివ్వండి, లిక్విడ్స్ కానివ్వండి ఇచ్చినట్లయితే అవి చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఇదే కాకుండా వీటికి ఒక క్యాలెండర్ లాగా ఒక ఎలాగ పెంచాలి అనే దాని గురించి ఫస్ట్ మనం అనుకున్నట్లుగా ఫస్ట్ వీక్ 10 డేస్లో ఈ యాంటీబయాటిక్ ద్రావణము, వైటమిన్ ద్రావణము ఇచ్చినట్లుగా ఇవ్వాలి. అలాగే తర్వాత స్లోగా మిల్క్ నుంచి క్రీప్ ఫీడ్కి అని అంటారు, చిన్న చిన్నగా కొద్దిగా దాణా అలవాటు చేయడం అన్నది చేయాలి. అలాగే 2 నెలల్లో కూడా వాటికి ఇంకోసారి ఒక యాంటీబయాటిక్ డోస్ ఇచ్చినట్లు ఇచ్చి, అలాగే 2 నెలల నుంచి క్రాస్ అయ్యి 3 నెలలు ఎంటర్ అయినట్లు అయినప్పుడు వాటికి మనము డీవర్మింగ్ మొదటి డోసు మనం ఇచ్చినట్లయితే వాటికి నట్టల బెడద లేకుండా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ 3వ నెల క్రాస్ అయిపోయంగానే వాటికి కొన్ని వ్యాధులు రాకుండా ఫస్ట్ డోసు టీకాలు ఇవ్వడం అనేది అప్పుడు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 3వ నెల దాటిన వెంటనే మనము చిటుకు వ్యాధి అని అంటారు, దానికి ఫస్ట్ డోసు ఒక ఇప్పించినట్లయితే ఇవ్వాలి. అలాగే మనం కొన్ని గొర్రెలు మనం ఇందాక అనుకున్నట్లుగా 6 నెలల వరకే పెంచే అవకాశం ఉండటం వల్ల కూడా ఈ 6 నెలల్లో కూడా వచ్చే ఒక 3-4 వ్యాధులు కూడా ఒక ఫస్ట్ డోసు ఈటీ ఇచ్చిన తర్వాత ఒక ఎవ్రీ 15 రోజులకి ఇంకొక వ్యాక్సిన్ లేక ఒక పారుడ రోగానికి పీపీఆర్ వ్యాక్సిన్ అని అంటారు, ఆ పీపీఆర్ వ్యాధి రాకుండా ఒక వ్యాక్సినేషను, తర్వాత ఇంకొన్ని రోజులు గడిచిన తర్వాత మన దొబ్బ రోగం అని అంటారు, అంటే దాన్ని హెచ్ఎస్ అన్నట్టు, హెచ్ఎస్ అని మన వాడుక భాషలో, అది దొబ్బ రోగం రాకుండా కూడా ఒక టీకా ఇచ్చినట్లయితే కూడా అలాగ ఉంటుంది. అలాగే చిటుకు వ్యాధి కానివ్వండి, ఇలాగే దొబ్బ రోగానికి పీపీఆర్ వ్యాక్సిన్స్కి ఇచ్చి ఇలాగ మనం రెగ్యులర్గా డీవర్మింగ్ చేసుకుంటూ ఈ యొక్క వ్యాధులు కూడా టీకాలు ఇచ్చుకుంటూ మనము వెళ్ళినట్లయితే ఈ యొక్క రోగాలు ఎలాంటి రోగాలు రాకుండా కూడా మనం అరికట్టవచ్చు. ప్రతి ఒక 3 మంత్స్కి కానివ్వండి, 2 మంత్స్ కానివ్వండి, వీటికి సపోర్టివ్గా వైటమిన్స్ లాంటివి కానివ్వండి, విటమిన్స్, లివర్ ఎక్స్ట్రాక్ట్ పౌడర్స్, అలాగే కాల్షియం అంటాం కదా, కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఇచ్చినట్లయితే ఈ యొక్క ల్యాంప్స్ చాలా బలంగా ఆరోగ్యంగా ఉండి మంచి గ్రోత్ని చేసి ఒక 6 నెలలు మనం అనుకున్నట్లుగా 6 మాసాల్లో మనం అనుకున్న వెయిట్, బాడీ వెయిట్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ యాంటీబయాటిక్ డోసులు కానీ, ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని వ్యాధులకు సంబంధించిన వ్యాక్సిన్స్ కానీ ప్రతి ఒక్క గొర్రెకు కంపల్సరీ ఇవ్వాలంటారా? అసలు వీటి గురించి పెంపకందారులకు ఎంతవరకు అవగాహన ఉందంటారు? మన రాష్ట్రంలో గొర్రెల పెంపకం ద్వారా మొదటి నుంచి కూడా ఈ యొక్క వృత్తిని అనేది వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది కాబట్టి వారికి పూర్తిగా అవగాహన ఉంది. అసలు చాలా వరకు చెప్పాలని అంటే వాళ్ళు ఏ టైంకి వచ్చేటప్పటికల్లా ఏ వ్యాక్సిన్ చేయాలనేది కూడా వాళ్ళకి కొంతవరకు అవగాహన ఉంది కాబట్టి వెంటనే ఆ టైం రాగానే వాళ్ళు దగ్గరలోని పశు వైద్యశాలకు వెళ్ళి మాకు ఈ టీకాలు కావాలి అని వాళ్ళు అడగడం అనేది అంతవరకు కూడా వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి. పోతే కొన్ని సందర్భాల్లో మాత్రం వాళ్ళకి వాళ్ళ ఆలోచనకి మించి కూడా ఒకసారి కొన్ని సందర్భాల్లో కొన్ని రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సందర్భంలో మాత్రం వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఖచ్చితంగా దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించి వాళ్ళు తగిన సలహాలు తీసుకుని దాని ప్రకారం వెళ్ళినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం చూస్తుంటాం కొన్ని వ్యాధులు కొన్ని రకాల సీజన్స్లో ఎక్కువగా వస్తుంటాయి. ఒక్కొక్క సీజన్లో ఒక రకమైన వ్యాధి రావడం మనం కామన్గా చూస్తుంటాం. అట్లాగే గొర్రెల్లో కూడా సీజనల్ వైజ్గానే వస్తుంటాయి అంటారు వ్యాధులు? సీజన్ వైజ్గానే వస్తాయని చెప్పొచ్చు అండి. కొన్ని ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క డిసీజ్ రావడానికి అవకాశం ఉంది. మనం ఈ యొక్క గొర్రెల పెంపకంలో మనం ఆరోగ్యపరంగా చూడాల్సిన అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ముఖ్యమైనది నట్టల నివారణ అనేది చాలా ముఖ్యమైనది. జనరల్గా ఈ నట్టల నివారణ అనేది ఇవి కంటిన్యూస్గా ల్యాండ్కి చాలా దగ్గరగా, నేలకు చాలా దగ్గరగా ఉండడం వల్ల గడ్డిని మేస్తుంటాయి కాబట్టి ఆ నేలలోంచి ఎప్పటికప్పుడు ఈ నట్టల ఎగ్స్, గుడ్లు కానివ్వండి, లార్వా గడ్డి మీద ఉండే లార్వా ద్వారా కానివ్వండి, ఈ నట్టలు గొర్రెల శరీరంలోకి ఎంటర్ అవటం ఉండడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో కంటిన్యూస్గా అవి ఈ యొక్క నట్టలకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది ఈ యొక్క నట్టలు ఎక్కువగా ఉండడం వల్ల గొర్రెలు సంగ్రహించే పోషకాలని ఈ నట్టలు కూడా సంగ్రహించడం వల్ల ఈ యొక్క న్యూట్రిషనల్ లాస్ అనేది ఈ గొర్రెల్లో జరుగుతుంటుంది కాబట్టి ఈ యొక్క న్యూట్రిషన్ లాస్ని మనం పోగొట్టి ఈ నట్టలు నివారించినట్లయితే ఆ న్యూట్రిషన్ కూడా గొర్రె సంగ్రహించి ఎక్కువగా బలంగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క నట్టలను నివారించడానికి
ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరీగా డీవర్మింగ్ అందరికి తాగించాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో కూడా ఈ నట్టల్లో కూడా ఒక 3-4 రకాలైన నట్టలు సీజనల్గా వస్తుంటాయండి. అవి కంటిన్యూస్గా సంవత్సరం మొత్తం కూడా గుండ్రటి పురుగులు అంటారు, రౌండ్ వర్మ్స్ అని అంటారు నట్టల్లో. ఇవి జనరల్గా పొట్ట భాగంలో కంటే కూడా ప్రేగుల్లో కూడా ఇవి చాలా ఎక్కువగా పొట్టల్లో మరి ప్రేగుల్లో కూడా ఉండి ఎక్కువ సంఖ్యలో పెరిగి ఈ యొక్క గొర్రెల యొక్క రక్తాన్ని పీల్చుకొని గొర్రెల్ని చాలా బలహీనపరుస్తుంటామండి. కాబట్టి వీటి ద్వారా గొర్రెలు బాగా బక్క చిక్కడం, విరోచనాలు అంటారు కదా, మోషన్స్ లాంటివి కావడము పోవడం వల్ల బాగా బక్క చిక్కిపోయి చాలా లాస్ ఉంటుంది. అలాంటి సందర్భంలో మనం ఈ యొక్క రెగ్యులర్గా ఇచ్చే డీవర్మింగ్ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఇది రౌండ్ వర్మ్స్ అని అంటారు. ఈ రౌండ్ వర్మ్స్ వల్ల పర్టికులర్గా హీమాంకస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది మాత్రం గొర్రెల్లో మాత్రం చాలా ప్రమాదకరమైన రౌండ్ వర్మ్ ఇన్ఫెక్షన్. అది దానికి క్రమం సర్పం తప్పకుండా మనం ఆల్బెండజోల్ అని మందు కానివ్వండి, మెబెండజోల్ అని, ఫెన్బెండజోల్ అని ఈ మందులు, రెఫాక్సినైడ్ అని ఇలా రకరకాల నట నివారణ మందులు ఉన్నాయి. వాటిని డోసు ప్రకారం వాడినట్లయితే ఈ యొక్క నటల బెడద నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇవే కాకుండా గొర్రెల్లో ఇంకొకటి ట్రెమటోడ్స్ అంటారు. ట్రెమటోడ్స్ అంటే ఫ్లాట్ వర్మ్స్ అంటారు వాటిని, జలగ రోగాలు అని అంటారు వాటి. ఇవి జనరల్గా పొట్ట భాగంలో ఎక్కువగా ఉంటాయి, అలాగే కాలేయంలో అంటే లివర్లో కూడా ఉండి ఇది కూడా జీవరసాలని పీల్చుకొని గొర్రెల్లో గ్రోత్ రాకుండా ఇక్కడ కొన్ని చాలా సందర్భంలో ఈ వ్యాధులతో చనిపోవడం కూడా జరుగుతుంది ఈ గొర్రెల్లో. కాబట్టి ఈ యొక్క ట్రెమటోడ్స్ ఈ యొక్క ఈ వ్యాధిని తగ్గించుకోవడానికి కూడా వాటికి స్పెషలైజ్డ్ డ్రగ్స్ ఉన్నాయి. వీటికి ఆక్సిక్లోజనైడ్ అని కానివ్వండి, రెఫాక్సినైడ్ అని కానివ్వండి, క్లోజెంటాల్ అని కానివ్వండి, ఇలాంటి రకరకాల మందులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. వాటిని డిపార్ట్మెంట్ కూడా ఫ్రీగా సప్లై జరుగుతుంది. కాబట్టి వాటిని వాళ్ళు క్రమం తప్పకుండా సీజనల్గా వాడినట్లయితే వాటి నుంచి కూడా దొరుకుతుంది. సాధారణంగా ఇప్పుడు ఈ జలగ రోగాలను అన్న రోగాలు ఇవి వర్షాలు పడిన తర్వాత ఈ చెరువుల్లో నట్టలు అని మన నత్తలు ఉంటాయి చూసారా, ఆ నత్తలులో ఈ యొక్క క్రిములు ఈ వ్యాధిని జలగ రోగాన్ని కలుగజేసే పారాసైట్స్ యొక్క లార్వాలు పెరిగి వాటి యొక్క పరాన్నజీవి యొక్క సైకిల్ లైఫ్ సైకిల్ని దాంట్లో గడిపి అవి గడ్డి మీదకి వస్తాయన్నమాట. ఆ గడ్డి మీదకి వచ్చిన లార్వల్ స్టేజెస్ని కానివ్వండి వాటిని ఇవి సంగ్రహించడం ద్వారా ఇవి కడుపులోకి వస్తుంటాయి అన్నమాట. ఈ వ్యాధి చాలా ఉధృతంగా వర్షాకాలం దాటిన తర్వాత శీతాకాలం వచ్చే టైంలో, చలికాలం వచ్చే టైంలో ఎక్కువగా ఉంటుంది. ఇది అప్పుడు స్టార్ట్ అయ్యి అంటే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో స్టార్ట్ అయ్యి జనవరి ఫిబ్రవరి దాకా కూడా ఇది చాలా సాధారణంగా వస్తుంటుంది. దీంట్లో పొట్టలో ఉండే జలగలు ఉంటాయి, అలాగే లివర్లో ఉండే జలగలు కూడా ఉంటాయి. కాబట్టి వీటిని అరికట్టడానికి కూడా ఇందాక చెప్పినట్లుగా కొన్ని మందులు వాడినట్లయితే కూడా వాటి నుంచి కూడా తీసుకో. ఎందుకంటే దీంట్లో చిన్న జలగలు ఉంటాయి, అవి వాటిని ఇమ్మెచ్యూర్ వర్మ్స్ అంటారు. అంటే పూర్తిగా గ్రో అయినవి కాకుండా అప్పుడప్పుడే గ్రో అవుతున్న ఇమ్మెచ్యూర్ వర్మ్స్ ఉంటాయి. ఆ ఇమ్మెచ్యూర్ వర్మ్స్ మాత్రం చాలా ప్రమాదకరమైనవి. అవి ఈ పొట్టలో కానివ్వండి, ఈ యొక్క కాలేయంలో కానివ్వండి పెరిగేటప్పుడు ఈ యొక్క వ్యాధి చాలా ఉధృతంగా ఉండి చాలా ఎక్కువ గొర్రెలు చనిపోవడానికి అవకాశం. కాబట్టి ఈ సీజన్ వచ్చే ముందే మనం వీటిని గుర్తించి మనం మందులు వాడినట్లయితే ఖచ్చితంగా ఈ యొక్క జలవ్యాధి రోగం నుంచి ఖచ్చితంగా మనం మన యొక్క జీవాలను కాపాడుకోవచ్చు. ఇవే కాకుండా కూడా ఇంకొక 3వ రకమైన పురుగులు అంటే బద్ద పురుగులు, వాటిని టేప్ వర్మ్స్ అని అంటారు. ఈ టేప్ వర్మ్స్ అనేది అడల్ట్ అంటే పెద్ద గొర్రెల్లో వచ్చే టేప్ వర్మ్స్ మరియు చిన్న గొర్రెల్లో వచ్చే టేప్ వర్మ్స్ కూడా 2 రకాలుగా ఉన్నాయి. చిన్న గొర్రెలు ఇందాక అన్నట్లుగా మనం 2 మాసాలప్పుడు 3 మాసాలప్పుడు మొనీజియా అనే ఒక టేప్ వర్మ్ ఈ యొక్క చిన్న గొర్రెల్లో ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. మనం ఆ టైంలో కూడా ఈ యొక్క గొర్రెలకి ప్రాజిక్వింటాల్ అనేది కానివ్వండి, అలాగే నిక్లోసమైడ్ అనే ఒక మందు ఉంది. ఈ మందుల్ని కూడా సరైన మోతాదులో కనుక తాగించినట్లయితే ఈ యొక్క బద్ద పురుగుల్ని కూడా ఈ టేప్ వర్మ్స్ నుంచి కూడా మన పిల్లల్ని
పర్టికులర్ ఎందుకంటే పిల్లల్లో చాలా ఎక్కువగా వస్తుంటుంది ఇది. దీనివల్ల స్టమక్లో ప్రేగుల్లో మొత్తం ఇవన్నీ ఉండలు ఉండలుగా చేరిపోయి న్యూట్రిన్ ఫ్లో లేకుండా ఎక్కువ గొర్రె పిల్లలు చనిపోతూ ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఇలా ఉండడం వల్ల వేరే ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బద్దె పురుగుల్ని కూడా నివారించడానికి మనం క్రమం తప్పకుండాలి. ఈ పెద్ద వాటిల్లో కూడా టీనియా ఇన్ఫెక్షన్స్ అనేది కూడా కొద్దిగా సాధారణంగా కనపడుతుంటాయి. వాటికి కూడా మనం ఈ 4 డివర్మింగ్ ప్రోగ్రాంలో ఏదన్నా ఒక టైంలో ఈ యొక్క టేప్వర్మ్స్ నివారించడానికి కూడా మందుల్ని వాడినట్లయితే తప్పకుండా ఈ యొక్క నట్టల బెడద నుంచి తప్పించుకోవచ్చు. అంటే ఈ 3 రకాలైన గుండ్రటి పురుగులు కానివ్వండి, జలగ రోగాలు కానివ్వండి, అలాగే ఈ పెద్ద పురుగులు కూడా మనం డీవర్మింగ్, ఈ 3 డీవర్మింగ్స్లో కూడా మనం రొటేట్ చేసుకుంటూ ఈ యొక్క డీవర్మింగ్ మెడిసిన్ వాడినట్లయితే ఖచ్చితంగా మనకి ఈ నట్టల నివారణ లేకుండా అరికట్టవచ్చు. ఈ నటల నివారణ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మన జీవాల్లో. కాబట్టి మన రైతుతో మన జీవాన్ని పెంచే రైతులందరికీ కూడా చాలామందికి తెలిసింది. పోతే నేను అందరికీ ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, చాలా కొన్ని సందర్భాల్లో రైతులు డైరెక్ట్గా షాపులోకి వెళ్ళి కొనుక్కుంటారు మాకు కావాలని. అలా కాకుండా ఆ షాపులోకి వెళ్ళి కొనుక్కునే ముందు దగ్గరలోని పశు వైద్యులను సంప్రదించినట్లయితే ఆ సీజన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క పేడ పరీక్ష చేసి ఈ గొర్రెల్లోంచి పేడ శాంపుల్స్ తెమ్మని చెప్పి ఆ పేడ శాంపుల్స్ని మనం టెస్ట్ చేసినట్లయితే ఏ రకమైన పురుగులు కడుపులో ఉన్నాయనేది మనకి ఆ పేడ పరీక్ష ద్వారా తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఉన్న ఆ పేడ పరీక్షలు వచ్చిన మందులు వాటిలోనే మనం వాడినట్లయితే కరెక్ట్గా కడుపులో ఉన్న వాటికి తగిన చికిత్స చేసినట్లుంది. ఇన్స్టెంట్ వాళ్ళని డైరెక్ట్గా పోయి కొనుక్కోవడం కన్నా కూడా పశు వైద్యుని సలహాతోని పేడ పరీక్షలు చేయించుకుని మనం ఈ యొక్క నటల మందులు వాడినట్లయితే మంచి ఫలితాలని సాధించగలం. ఓకే, అయితే ఇప్పుడు గొర్రెల్లో సీజనల్ వ్యాధులు రావడం అత్యంత సహజమని చెప్తున్నారు. ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది, వర్షాకాలం నడుస్తుంది. ఇప్పుడు ఈ సీజన్లో ముఖ్యంగా గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు చూస్తుంటాం? మీరు అన్నట్లుగా ఇప్పుడు వర్షాలు, తొలకలి వర్షాలు పడినప్పుడు అప్పటిదాకా ఈ గొర్రెలన్నీ కూడా డ్రౌట్ సిచ్యుయేషన్ని ఫేస్ అయి ఉంటాయి. అంటే కరువుని ఫేస్ చేసి ఉంటాయి. అంటే సరైన గడ్డి దొరకక బక్క చిక్కి కొంచెం నీరసించి ఉంటాయి. ఈ వర్షాలు, తొడకల వర్షాలు పడినప్పుడు ఏమవుతుందంటే ఈ వర్షానికి గడ్డి బాగా వచ్చేస్తుంది. ఈ గడ్డి బాగా వచ్చినప్పుడు ఈ యొక్క గడ్డిని ఇవి బాగా ఆబరాగా తినేస్తాయి. బాగా తిని మంచి ఒక 15-20 రోజుల్లోనే బాగా తినేసేసి బలంగా తయారవుతాయి. ఇలాంటి సందర్భంలో చిటుకు వ్యాధి అనేది ఒకటి సాధారణంగా కనపడుతూ ఉంటుంది. ఈ చిటుకు వ్యాధిని యాక్చువల్గా ఏమంటారంటే, ఈ చిటుకు వ్యాధి ఒక లక్షణం ఏంటంటే ఎక్కువగా బలంగా ఉండి చాలా హెల్దీగా ఉన్న షీప్లో ఈ చిటుకు వ్యాధి సాధారణంగా రావడం జరుగుతుంది. బాగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు చనిపోయి రైతు చాలా బాధపడాల్సి వస్తుంది. ఈ చిటుకు వ్యాధిని ఎందుకంటారంటే ఇలాగ చిటికేసే టైంలో అది చనిపోతుంది అన్నమాట. అందుకని దీన్ని చిటుకు వ్యాధి అనేది సాధారణంగా అంటుంటారు. దాన్ని ట్రీట్మెంట్ చేయడానికి కూడా మనకు అవకాశం ఉండదు. వెంటనే కడుపులో నొప్పిలాగా స్టార్ట్ అయ్యి మెడలు బాగా వంకర తిప్పుకుంటూ ఫిట్స్ వచ్చినట్లుగా గొర్రెలు అప్పటికప్పుడే కింద పడి చనిపోవడం జరుగుతుంది. వీటిని సాధారణంగా ఏం చేయాలంటే ఈ యొక్క సీజన్ ఇప్పుడు వర్షాలు తొలకరి వర్షాలు పడుతున్నాయి అని అనుకున్నప్పుడే మే మాసంలో మనం ఈ యొక్క చిటుకు వ్యాధికి సంబంధించిన టీకాలను మనం మన జీవాల పెంపకందారులు వేసుకున్నట్లయితే ఈ వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ వ్యాధికి సంబంధించిన ఈ చిటుకు వ్యాధి రోగాల టీకాలను కూడా మా డిపార్ట్మెంట్ అందరికీ సరిపడే డోసుల్లో ఫ్రీగా ఉచితంగా మే జూన్ మాసాల్లో మేము అందరికీ సరఫరా చేయడం జరిగింది. ఈ సంవత్సరం అయితే కొంతమంది వ్యూవర్స్ కాల్ చేస్తున్నారు. ఫస్ట్ కాలర్ కృష్ణా జిల్లా నుంచి సీతారాం లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. సీతారాం గారు నమస్తే అండి. చెప్పండి సీతారాం గారు, అడగండి మీ డౌట్ ఏంటి, డాక్టర్ కృష్ణ మోహన్ గారితో మాట్లాడండి. హలో సార్. నమస్కారం, చెప్పండి. హలో సార్, ఈ గొర్రెలకి మధ్యకాలంలో సొంగానే కొత్త జబ్బు వస్తుంది కదా సార్? ఏదండి? గొర్రెలకి మధ్యకాలంలో సొంగానే 180 బ్రుషులు అలా వస్తున్నాయి. సొంగాని కొత్త జబ్బు వస్తుందంట గొర్రెలకి? సొంగ అంటే ఎలాంటి లక్షణాలు కనపడుతున్నాయి కొంచెం చెప్పగలరా మీరు డీటెయిల్ గా? ఒక సొంగే కాకుండా సొంగ, పారుడు, మేత మేయకుండా రాకుండా. అంటే పారుడు కూడా ఉంటుందా దీంట్లో మీరు అన్నట్లుగా? వస్తుందండి.
అంటే ఏమన్నా పారులో రక్తం కూడా కనపడుతుందా మీకు ఏమన్నా? లేదండి. రక్తం లేదు. అలాగే మరి ఏమన్నా దగ్గడం కానివ్వండి, కొంచెం ఏమన్నా చనిపోతున్నాయండి కొన్ని, ఓన్లీ నిలబడి ఉంటున్నాయి అవి. అంటే ఒక 5 రోజులు అంటే ఇప్పుడు ఇప్పుడు వస్తుందని అంటారు. బహుశా ఇప్పుడు సీజన్ మా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొత్త నీరు వస్తుంది కాబట్టి నీళ్ళల్లో తీసుకునే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ తోని కూడా ఇలాంటి రోగాలు కొంచెం రావడం అవకాశం ఉంది. మీరు ఇంకోటి ఏంటంటే మీరు కొన్ని మందులు వాడుతున్నారు అంటున్నారు కాబట్టి తగ్గుతుందని అంటున్నారు కాబట్టి ఇది మీరు చెప్పే లక్షణాలు ఏదన్నా ఒక ప్రత్యేకమైన వ్యాధికి సంబంధించినట్లుగా కనపడలేదు. ఇది స్పెసిఫిక్గా ఏమన్నా కొత్త నీరు కానివ్వండి, కొంచెం కలుషితమైన నీళ్లు తాగడం వల్ల ఏమన్నా వస్తున్నట్లు ఉన్నట్టుంది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో. మీరు సమీప పశు వైద్యుల దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఒక గొర్రెలకి ఒక పరీక్షించి మీరు ఏం చేయాలని చెప్తారండి. ఓకేనా సీతారాం గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. మీరు చెప్తున్నారు ఇప్పుడు చిటికి వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ కానీ దీనికి సంబంధించింది ఎక్కడ ఇస్తారు, ప్రభుత్వం ఏమైనా సపోర్ట్ చేస్తుందా దీనికి సంబంధించి అని? అంటే చిటుకు వ్యాధి టీకాలు ఇక్కడ మేము హైదరాబాద్ కేంద్రంలో ప్రొడ్యూస్ చేస్తామండి. చేసి మాకు జిల్లాల్లో యూనిట్స్ ఉన్నాయి, సప్లై యూనిట్స్ అని జిల్లాల్లో. వీటిని యానిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీస్ అని ఒక సెటప్ ఉంది. వాటిల్లో ఈ యొక్క జీవాలని రోగాలకు సంబంధించిన పరీక్షలు చేసి అలాగే ఈ యొక్క టీకాలను కూడా వాటి సరఫరా చేయడం జరుగుతుందండి. మేము ఈ వ్యాక్సిన్ ఇక్కడి నుంచి ఆ జిల్లా కేంద్రాలకు పంపిస్తాము. అక్కడి నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్కి, పశు వైద్యశాలకి కూడా ఈ టీకాలని సరఫరా చేసి అక్కడి నుంచి రైతులకి మా యొక్క పశు సంవర్ధక శాఖ హాస్పిటల్ సిబ్బంది వెళ్ళి వాళ్లే టీకాలని వాళ్లే ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అయితే ఇప్పుడు గొర్రె పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలకి అంటే ఈ మంత్లో ఈ టైంలో ఈ వ్యాక్సిన్స్ ఇప్పించాలి అని ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రైతులు మర్చిపోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, అట్లాంటప్పుడు ఆ వ్యాక్సిన్స్ తర్వాత అయినా ఇప్పించవచ్చు అంటారా? ఇప్పించవచ్చండి, కానీ యాక్చువల్గా ఏ డిసీజు ఏ టైంలో వస్తుంది అనేది మనకి ముందే తెలుస్తుంటుంది కాబట్టి ఆ డిసీజ్ సంబంధించిన వ్యాక్సిన్ ఆ టైంలో ఇప్పించడం వేయించుకోవడం వల్లనే మనకి లాభసాటిగా ఉంటుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చిటుకు వ్యాధి అనుకో, ఇప్పుడు మీరు అన్నారు కదా తొలకరి వర్షాలు పడుతున్నాయి కదండి. ఇప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు చిటుకు వ్యాధి ఇప్పుడు మరణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చిటుకు వ్యాధిని ఈ టైంలోనే వేయించుకున్నట్లయితే మనకి ఈ యొక్క రోగం రాకుండా వాటిని రక్షించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ ఈ వ్యాధి మిగిలిన సీజన్లో రౌండ్ ది ఇయర్లో ఎప్పుడో ఒకసారి అక్కడక్కడ మళ్ళీ మనకు వర్షాలు పడినప్పుడే కనపడుతుంటుంది, కానీ మళ్ళీ కనపడదు. సాధారణంగా ఎక్కువగా ఈ వర్షాలు పడిన తొలకలు వర్షాలు పడినప్పుడు మాత్రమే ఈ యొక్క ఈ డిసీజ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేయించినట్లయితేనే రైతుకి ఎలాంటి నష్టం జరగకుండా ఎక్కువగా లాభంగా ఉంటుంది. మీరు ఇందాక అన్నట్లుగా ఈ యొక్క తొలకరి వర్షాలు పడినప్పుడు ఇంకా ఏ రోగాలు రావడానికి అవకాశం ఉంది అన్నారు. ఇప్పుడు ఈ తొలకరి వర్షాలు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఇందాక వారు ఫోన్ చేసినట్లు అన్నట్లుగా ఈ యొక్క నీరు కలుషితం అవడం వల్ల, ఆహారం కూడా కలుషితం అవడం వల్ల కానివ్వండి, ఈ యొక్క చుట్టూ ఉన్న వాతావరణం కూడా కలుషితం అవడం వల్ల కూడా మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, దొబ్బరోగం అనేది కూడా న్యూమోనియా అంటారు దీన్ని, బ్రాంకో న్యూమోనియా అని అంటారు. ఇది ప్యాస్చురలోసిస్ అనేది కూడా అని అంటారు. ఇది ప్యాస్చురలోసిస్ లేకపోతే బ్రాంకో న్యూమోనియా అనే కేసెస్ కూడా సాధారణంగా కనిపిస్తుంటుంది. ఇలాగ నెక్స్ట్ మరో కలర్ లైన్లు ఉన్నారు, తర్వాత వర్షాకాలం వచ్చే డిసీజెస్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం మనం. మినుకొండ నుంచి గంగాధర్ నాయక్ లైన్ లో ఉన్నారు. గంగాధర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం, అడగండి మీ డౌట్ ఏంటో. మాది ఇక్కడ అనవపురం సార్, ఎనకొండ దగ్గర నుంచి మాట్లాడుతున్నా సార్, బొల్లపల్లి మళ్ళా. ఏ జిల్లా అండి? గుంటూరు జిల్లా సార్. చెప్పండి. ఈ గొర్రెలకి ఇప్పుడు వచ్చేసి ఈ మాసంలో ఈ మూటి ఆఫ్ గబ్బు వస్తుంది కదా సార్, నీళ్ళు నాలుగు అది. అవునండి, అవును. దానికి టీకాలు అనేది వచ్చిందా రాలేదా మాకు అడ్జెట్ కాకుండా డౌట్ ఉంది సార్, అది నిజమా అబద్ధమా ఏంటో ఒకేడు వాడామా అనేది రాలేదు. మళ్ళీ అది వేద్దామా వద్దా అని డిస్కషన్ లో ఉన్నా సార్, దానికి సంబంధించి మీ దగ్గర సలహాలు తీసుకున్నాను చేశాను సార్. అదే ఇప్పుడే దాని గురించి మాట్లాడడం అన్నారు, మీరు సరైన సమయంలో ఫోన్ చేశారు. ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ వర్షాలు పడిన వెంటనే మన కొట్టాల చుట్టూరు కూడా నీరు బాగా చేరడం అనేది జరుగుతుందండి. కొట్టాల చుట్టూ నీరు నిండినప్పుడు ఈ దోమలు బాగా పెరుగుతాయి.
ఈ దోమలు పెరిగినప్పుడు ఈ దోమలు ఈ పశువుల కొట్టాల్లో మన జీవాల కొట్టాల్లోకి రావడం వల్ల ఈ ఈ దోమకాటు వల్ల ఈ బ్లూటంగ్ వ్యాధి, వారు ఇప్పుడు చెప్పినట్లుగా బ్లూటంగ్ వ్యాధి సాధారణంగా ఎక్కువగా వస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే బాగా జ్వరం రావడము, పెదాలు కానివ్వండి, నాలుక కానివ్వండి బాగా వాచిపోయి, కాళ్ళు కూడా వాచిపోయి కొంచెం కుంటుబడి జీవాలు నడవలేకుండా ఉంటాయి. కొంచెం చాలా ఇబ్బంది పడి తిండి తీసుకోలేక చనిపోవడం జరుగుతుంది ఈ బ్లూటింగ్. ఇంకోటి ఏంటంటే నాలుక కూడా మందంగా వచ్చి వాచిపోయి దాన్ని నీలిరంగు కింద మారిపోవడం జరుగుతుంది. దీనిని అందుకని దాన్ని బ్లూటంగ్ వ్యాధి అని అంటున్నారు. సాధారణంగా దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి అన్నమాట ఇది. ఇది కూడా ఈ తొలకరి వర్షాలు పడినప్పుడు దోమలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ యొక్క జూన్ మాసంలో కానివ్వండి, జూలై ఆగస్టు మాసాల్లో సర్వసాధారణంగా మన తెలుగు రాష్ట్రాలు రెండు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఈ నీలినాలుక వ్యాధి సర్వసాధారణంగా కనపడుతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఈ యొక్క బ్లూటంగ్ వ్యాధితో మన జీవ పెంపకందారులు కొంచెం నష్టపోవడం అనేది జరిగింది. ఈ దీంట్లో భాగంగా దీనికి గవర్నమెంట్ సప్లై ప్రొడ్యూస్ చేసి ఇచ్చే వ్యాక్సిన్ అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మేము ఈ నీలినాలుక వ్యాధికి ఇప్పుడు ప్రస్తుతానికి వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఫ్యూచర్లో చేద్దామని అనుకుంటున్నాం కానీ ప్రస్తుతం లేదు. అయినప్పటికీ కూడా ఇది కమర్షియల్గా మార్కెట్లో ఈ యొక్క నీలినాలుక వ్యాధి టీకాలు దొరుకుతున్నాయి. వీటిని ఈ సంవత్సరం నుంచి మేము కూడా కొని రైతులకి, జీవ పెంపకందారులకి ఫ్రీగా సప్లై చేసే ఆలోచనలో ఉన్నామండి. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మేము స్టార్ట్ చేశాము. అతి త్వరలో ఒక ఆగస్టు నెలలో బహుశా ఈ నీలినాదికి సంబంధించిన టీకాలను కూడా ప్రభుత్వ పరంగా సరఫరా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు గుంటూరు నుంచి కాల్ చేశారు కదా, వారు కూడా గుంటూరు నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా బహుశా నీలినాలుక వ్యాధి టీకా సరఫరా చేస్తున్నట్లుగా లాస్ట్ ఇయర్ చేశారు, ఈ సంవత్సరం కూడా తప్పక చేస్తారని. ఒకవేళ ఇది దొరకనట్లుంటే, ఒకవేళ వీరికి టైం లేదు మాకు ఎప్పుడు దొరుకుతాయని అనుకుంటే మార్కెట్లో కూడా బ్లూటంగ్ బ్లూవ్యాక్ అనే వ్యాక్సిన్ దొరుకుతుందండి. అది తీసుకొని ఒక 2 ml వ్యాక్సిన్ని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా బ్లూటంగ్ నుంచి మనం ప్రయోజనం పొందవచ్చు. ఇంకా బ్లూటంగ్లో నుంచి చేసేది ఏంటంటే ఫస్ట్ వ్యాక్సిన్ ఇచ్చినట్లయితే ఒక 1 month తర్వాత ఇంకో బూస్టర్ డోస్ ఇచ్చినట్లయితే ఇంకా ప్రయోజనకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు మిగతా సీజన్స్తో పోలిస్తే వర్షాకాలంలో ఎందుకు ఎక్కువ వ్యాధులు వస్తుంటాయి ఎక్కడైనా కానీ గొర్రెల్లో ముఖ్యంగా? అయితే ఇందాక మనం అనుకున్నట్లుగా ఎండాకాలంలో ఉష్ణం అంటే ఈ వేడి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ వేడి ఎప్పుడైతే అధికంగా ఉంటుందో ఈ వాతావరణంలో కానివ్వండి, నేల మీద కానివ్వండి, వాటర్లో కానివ్వండి, చాలా యొక్క ఈ సూక్ష్మజీవులు, ఈ యొక్క వ్యాధిని కలగజేసే సూక్ష్మజీవులు అసలు ఈ ఎన్వైరాన్మెంట్లో, ఈ వాతావరణంలోనే వాటి బతకడానికి ఎక్కువగా అవకాశం ఉండదు. అవి వేరే వేరే చోట్లలో కానివ్వండి, ఎక్కడైనా వేరే పశువుల్లో కానివ్వండి, మనుషుల్లో కానివ్వండి, చెత్త కుప్పలో కానివ్వండి, అటిట్లో యాక్టివ్గా ఉండదు, టార్మెంట్గా ఉంటుంది, నిద్రావస్థలో ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ వర్షాలు పడతాయో అవి కూడా ఈ కలుషిత వాతావరణానికి చాలా యాక్టివ్ అయిపోతాయి. యాక్టివ్ అయిపోయి అవి కూడా బయటకు వచ్చేసేసి మల్టిప్లై అయ్యి అంటే బాగా పెరిగి వెంటనే స్టక్. ఇది ఒక ఈ ఎక్స్పీరియన్స్ మనం పశువుల్లోనే కాదు, ఇది మనుషుల్లో కూడా చూడవచ్చు. వర్షాలు పడినప్పుడు సాధారణంగా ఎక్కువగా మనుషులు కానీ కూడా ఎక్కువగా వ్యాధులు వస్తుంటాయి, ఎక్కువగా హాస్పిటల్స్కి వెళ్ళడం చూస్తుంటాము. అలాగే పశువుల్లో కూడా కొత్త నీరు రావడం, కలుషితం అవడం, వాతావరణం కలుషితం కావడం, నీరు కలుషితం కావడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి వాటి ద్వారా జీవాలు కూడా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్, అలాగే ఇందాక మనం అనుకున్నట్లుగా దోమలు విడద లాంటివి కూడా పెరుగుతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా. ఓకే, నెక్స్ట్ నల్గొండ నుంచి వెంకటయ్య లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. వెంకటయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు వెంకటయ్య అండి. వెంకటయ్య గారు మీ డౌట్ ఏంటి అడగండి, డాక్టర్ కృష్ణ మోహన్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. ఇది గొర్రెలకు షెడ్ల హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా హైడ్రోపోనిక్ సిస్టమ్ ద్వారా అని అంటే జనరల్గా ఇప్పుడు ఇంకా హైడ్రోపోనిక్ సిస్టమ్ అనేది ఇంకా ప్రిమిటివ్ స్టేజ్లోనే ఉందండి. ఇది మీరు ఆ హైడ్రోపోనిక్ సిస్టమ్ వాళ్ళు ఎవరైతే మీకు కాంటాక్ట్లో ఉన్నారంటున్నారు కదా, వారిని సంప్రదించినట్లయితే వారు మీరు పూర్తి వివరాలు ఇస్తారండి కొద్దిగా.
ఓకేనా, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం గొర్రెల పెంపకంకి సంబంధించి సాంద్ర పద్ధతి ఉంటుంది, అట్లాగే విస్తృత పద్ధతి కూడా ఉంటుంది. అంటే వ్యాధులు అనేవి ఈ సాంద్ర పద్ధతిలో గొర్రెల పెంపకం చేపట్టిన వాటిలో అట్లాగే విస్తృత పద్ధతిలో చేపట్టిన వాటిలో ఒకేలా ఉంటాయంటారా? ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ గొర్రెలు అనేది మీరు అన్నట్లుగా ఇంటెన్సివ్ మెథడ్ సాంద్ర పద్ధతి. సెమీ ఇంటెన్సివ్ అని అంటే అటు బయట తిప్పడమును కొంతవరకు షెడ్లో పెంచడము, లేకపోతే పూర్తిగా ఓపెన్ సిస్టంలో పెంచడం అనేది మూడు పద్ధతుల్లో సాధారణంగా చేస్తుంటారు. యాక్చువల్గా మన లోకల్ గొర్రెల్ని చూసినట్లయితే కూడా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి వాటి యొక్క క్యారెక్టర్స్ అన్నీ కూడా ఫీల్డ్ మీదకి వెళ్ళి ఎక్కువగా కాలక్షేపం చేసే అలవాటు ఉన్న గొర్రెలు మనవి, మన లోకల్ బ్రీడ్స్ అన్నీ కూడా. వాటిని ఫస్ట్ అలా పెంచవచ్చు, అలాగే సెమీ ఇంటెన్సివ్ కొంతవరకు షెడ్లల్లో పెంచి వాటికి షెడ్లల్లో న్యూట్రియంట్స్ మేపి కొంత టైం గ్రేజింగ్కి తీసుకెళ్ళి అలా పెంచడం అనేది కూడా లాభదాయకంగానే ఉంటుంది. ఇప్పుడు ఇంటెన్సివ్ పద్ధతిలో కూడా గొర్రెలను పెంచడానికని కూడా ఉత్సాహంగా చూస్తున్నారు. అలా కూడా చేయొచ్చు, అలాంటి కూడా చేయడానికి అవకాశం ఉంది. కానీ ఇంట్లో ఇంటెన్సివ్గా మనం చేసే సందర్భాల్లో మన షెడ్కు దగ్గరలో కొంత ఓపెన్ స్పేస్ మనం ఉంచుకున్నట్లయితే ఈ యొక్క గొర్రెలను ఎప్పుడైనా, ఎందుకంటే సాధారణంగా వాటి నేచర్ బై నేచర్ కొంచెం బయటికి తిరిగే అది ఉంటుంది వాటికి, కాబట్టి వాటిని కొంచెం బయట తిప్పడానికి కొంచెం వ్యవసాయ భూమి లాంటిది మనం దగ్గరలో పెట్టుకున్నట్లయితే ఈ సాంద్ర పద్ధతిలో కూడా కొంచెం ఇంటెన్సివ్గా పెంచడానికి కూడా ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. కానీ కొంచెం వాటిని మేపడానికి కొంచెం స్థలం ఉంచినట్లయితే ఎప్పుడన్నా వాటిని కొంచెం బయటికి తీసుకెళ్ళి అలా ఒక రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ వాటికి పెట్టడానికి ఉంది. కానీ సాంద్ర పద్ధతిలో కూడా ఖచ్చితంగా వీటిని పెంచవచ్చు అండి. అదే ఇప్పుడు చాలామంది ఔత్సాహికులు కూడా ఈ సెమీ ఇంటెన్సివ్ కానివ్వండి, ఇంటెన్సివ్ పద్ధతిలో సాంద్ర పద్ధతిలో కానీ ఈ గొర్రెలు పెంచడానికి వారు చూస్తున్నారు. చాలా ఎడ్యుకేటెడ్ బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్లు, ఎంబీఏ చదివిన వాళ్ళు కూడా ఇప్పుడు గొర్రెల పెంపకంలోకి వస్తున్నారండి. చాలా ఇంటెన్సివ్ పద్ధతిలో, సెమీ ఇంటెన్సివ్ పద్ధతిలో గొర్రెల పెంపకం చేయకూడదు. అంటే ఇప్పుడు ఏ పద్ధతిలో పెంచే గొర్రెలకైనా వ్యాధులు సేమ్గానే వస్తాయంటారా? తీసుకునే కేర్ని బట్టి కూడా ఉంటుంది కదా, వాతావరణ పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి కూడా. మీరు అన్నట్లుగా సాంద్ర పద్ధతిలో, సెమీ సాంద్ర పద్ధతిలో ఇవి ఎక్కువగా ఫీల్డ్ మీదకి వెళ్ళి యాక్సెస్ టు ది ల్యాండ్ అంటే నేలకి కొంచెం దగ్గరగా ఉండకపోవడం, వేరే చోటికి కలుషిత నీరు అని అన్నారు కదా, వాతావరణానికి కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి రోగాలు రావడానికి కొంచెం తక్కువ అవకాశం ఉంటుంది. ఏమిటి, ఈ సాంద్ర సెమీ ఇంటెన్సివ్ పద్ధతిలో కానివ్వండి, ఈ యొక్క సాంద్ర పద్ధతిలో కానీ చేసేటప్పుడు. కానీ మన గొర్రెలు కొంచెం ఎక్కువగా ఈ ఫీల్డ్ మీదకి వెళ్ళే అలవాటు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఆ వాటికి కూడా అలవాటుగా ఉండడం వల్ల, యాక్చువల్గా షెడ్లో ఉండడం వల్ల కొంచెం వాటికి ఇబ్బందికరంగా ఉంటుంది అది గొర్రెల్లో, కాబట్టి కొంతవరకైనా వాటిని బయటికి తీసుకెళ్ళి. కానీ రోగాల పరంగా చూసినట్లయితే ఇంటెన్సివ్ అండ్ సెమీ ఇంటెన్సివ్లో మాత్రం కొంచెం రోగాలు పెడితే ఖచ్చితంగా తక్కువగా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ బాపట్ల నుంచి రఘునాథ ప్రసాద్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. రఘునాథ గారు నమస్తే అండి. మీ డౌట్ ఏంటి అడగండి, డాక్టర్ కృష్ణ మోహన్ గారితో మాట్లాడండి. మనం ఇప్పుడు గొర్రెల పెంపకం గురించి మాట్లాడుతున్నామండి రఘునాథ్ ప్రసాద్ గారు, గొర్రెల్లో వచ్చే వ్యాధుల గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రఘునాథ్ ప్రసాద్ గారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంటాం, చెప్పారు మీరు సాంద్ర పద్ధతులైనా విస్తృత పద్ధతులైనా వ్యాధులు సేమ్గానే ఉంటాయని చెప్పి, కానీ కొన్ని చోట్ల అపరిశుభ్ర వాతావరణం ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇంకా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి వ్యాధులు ఎక్కువగా విస్తృతమయ్యే ఛాన్స్ ఉంది? అట్లాగే కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు గొర్రెల్ని నెగ్లెక్ట్ చేస్తే అవి పక్కనున్న గొర్రెలకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు ఈ గొర్రెల్లో వచ్చే వ్యాధుల్లో చాలా వ్యాధులు అంటువ్యాధులు ఇవి మీరు అన్నట్లు. ఇప్పుడు చిటుకు వ్యాధిని చూసినట్లయితే చిటుకు వ్యాధి అంటువ్యాధి కాదు, కానీ ఇందాక మనం అనుకున్నట్లుగా పీపీఆర్ వ్యాధి అనేది ఒకటి ఉంది, పారుడు రోగం అంటారు. అలాగే బొబ్బ రోగం అని షీపాక్స్ అనేది ఒకటి ఉంది, ఇది కూడా ఈ రెండు కూడా అంటువ్యాధులు ఇవి. ఇవి అలాగే మీరు చూసినట్లయితే ఇందాక అనుకున్నట్లుగా బ్లూటంగ్ వ్యాధి అని అనుకున్నాం. ఈ బ్లూటంగ్ వ్యాధి అంటువ్యాధి కానప్పటికీ కూడా ఈ యొక్క దోమల బెడద అనేది సాధారణంగా చుట్టుపక్కల మొత్తం ఉంటుంది కాబట్టి ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకి ఈ యొక్క దోమల ద్వారా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దగ్గర దగ్గరగా ఉన్న ఈ యొక్క జీవాల్లో
ఒక జీవం నుంచి జీవానికి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కూడా మనం ఈ యొక్క వ్యాధి రాకుండా అరికట్టాలి. ఈ వ్యాధి వచ్చినప్పుడు ఒక గొర్రె నుంచి ఒక గొర్రెకి రాకుండా కూడా దాన్ని ఏమంటామంటే ఫస్ట్ రోగ లక్షణాలు మనం కనిపెట్టిన వెంటనే ఆ రోగ లక్షణం ఉన్న జీవాలని వెంటనే తీసి సెపరేట్ చేయాలి. సెపరేట్ తీసేసి ఒక వేరే షెడ్లో పెట్టాలి. వేరే షెడ్లో పెట్టి వాటిని తగిన చికిత్స చేయించి ఈ రోగము రాని ఒక ఆరోగ్యంగా ఉన్న గొర్రెలకు మాత్రం ఆ రోగానికి సంబంధించిన టీకాని వెంటనే వేయించాల్సి ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు మనం చూసినట్లయితే మీరు అన్నారు కదా ఈ తొలకరి వర్షాల్లో చిటుకు వ్యాధి అనేది వస్తుంది. తర్వాత జూలై ఆగస్టు మాసాల్లో ఈ యొక్క బ్లూటంగ్ వ్యాధి అనేది ఇందాక మనం అనుకున్నట్లు బ్లూటంగ్ వ్యాధి అనేది వస్తుంది. ఇక తర్వాత సీజన్కి వెళ్ళినట్లయితే మనం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మాసాల్లో సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని జీవాల్లో కనపడుతున్న ప్రస్తుతం కనపడుతున్న వ్యాధుల్లో బొబ్బ రోగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని షీపాక్స్ అని అంటాం మనం, పాక్స్ ఇన్ఫెక్షన్స్ అంటారు కదా. ఈ షీపాక్స్ అనే వ్యాధి కూడా మన యొక్క గొర్రెల్లో ఎక్కువగా కనపడుతుంది. దీంట్లో ఈ వ్యాధి వచ్చినప్పుడు ఈ వ్యాధి సాధారణంగా ఎక్కడైతే గొర్రెల్లో ఈ యొక్క ఊల్ అంటే ఈ ఉన్ని ఉంటుంది కదా, ఎక్కడైతే ఆ ఉన్ని లేని ప్రాంతాల్లో చిన్న చిన్న బొబ్బల్లాగా వచ్చి అవి పెరిగి కొంచెం పెద్దగా ఉండి వీటికి చాలా ఇబ్బందికరంగా మారుతుందండి. ఆ మారినప్పుడు గొర్రెలు కొంచెం చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ యొక్క బొబ్బ రోగం కోసం కొన్ని సందర్భాల్లో బాడీలోకి ప్రవేశించి ఈ యొక్క ఊపిరితిత్తుల్లో కూడా ఈ వ్యాధి చేరుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఈ బొబ్బ రోగం ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఈ డిసీజన్ కాంప్లికేట్ చేసినప్పుడు మాత్రం ఎక్కువ సంఖ్యలో మాత్రం గొర్రెలు చనిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బొబ్బ రోగము ఈ షీపాక్స్ వ్యాక్సిన్ రాకుండా కూడా మనం ఈ యొక్క జస్ట్ ఆగస్టు చివరి వారంలో కానివ్వండి, సెప్టెంబర్ మొదటి వారంలో కానివ్వండి, ఈ యొక్క షీపాక్స్ వ్యాక్సినేషన్స్ మనం ఈ యొక్క గొర్రెల్లో చూపించినట్లయితే ఈ యొక్క బొబ్బ రోగం రాకుండా కూడా అరికట్టవచ్చు. ఈ బొబ్బ రోగం టీకాలు కూడా ఇప్పుడు మేము మా యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రంలో కూడా ప్రొడ్యూస్ చేసి సఫిషియెంట్ క్వాంటిటీస్లో రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు గొర్రెల్ని పెంచే రైతు గొర్రెల్లో ఒక గొర్రెలో వ్యాధి లక్షణాలు ఉన్నట్లుగా ఎట్లా గుర్తించాలంటారు? గుర్తించిన వెంటనే రైతు తీసుకోవాల్సిన స్టెప్ ఏంటి? సాధారణంగా మనం జీవాల్లో మన జీవ పెంపకందారులందరికీ కూడా మంచి అవగాహన ఉంటుందండి. గొర్రెల్లో మన మందలో జనరల్గా అన్ని యానిమల్స్ యాక్టివ్గా ఉంటాయి. కానీ మంద కదులుతున్నప్పుడు, మంద షెడ్లో ఉన్నప్పుడు, వెళ్తున్నప్పుడు ఏవైతే కొంచెం సిక్గా ఉన్న ఎరలో రోగంతో ఉన్న గొర్రెలు మందలో వెనకబడిపోవడం, కొంచెం సిక్గా తలని నేల కింద వేసి నోట్లోంచి కానివ్వండి, ముక్కుల్లోంచి కానివ్వండి, కళ్ళల్లోంచి కానివ్వండి, కొంచెం సొల్లు గారడం కానివ్వండి, కన్నీళ్ళు నీళ్లు గారడం కానివ్వండి, ముక్కుల్లోంచి చీవుడు కావడం లాంటివి కానివ్వండి, ఈ గొర్రెల లక్షణాలు కనపడుతుంటాయి. ఇంకోటి ఏంటంటే ఇలాంటి గొర్రెలు మందలో వెనకబడిన గొర్రెలు మనం గమనించినట్లయితే వాటిని పట్టుకున్నప్పుడు మనం వాటిలో టెంపరేచర్ కూడా పెరిగితే టెంపరేచర్ రైజ్ని కూడా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి ఈ లక్షణాలు మనం చూసిన వెంటనే సాధారణంగా మన గొర్రెల పెంపకం ద్వారా మనకన్నా కూడా వారు చాలా ఫాస్ట్గా ఈ యొక్క గొర్రె రోగంతో ఏదో బాధపడుతున్నట్లుంది, ఇది సిక్ అనడం అనేది చాలా ఫాస్ట్గా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు చికిత్సకి కోసం వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, అయితే అసలు ఇప్పుడు ఈ గొర్రెలకి వ్యాక్సిన్స్ ఇవ్వడం అనేది ఎంత ఇంపార్టెంట్? ఈ వ్యాక్సిన్స్ ఇప్పించే విషయంలో రైతులు ఎంతవరకు శ్రద్ధ పెడుతున్నారంటారు? మనకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లో మన జీవ పెంపకందారులందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయడం అనేది వారికి బాగా అలవాటు ఉందండి. వాళ్ళందరికీ కూడా సీజనల్గా ఏ సీజన్లో ఏ జబ్బు వస్తుంది, ఏ జబ్బుకి ఏ టీకాలు వేయించాలనేది వాళ్ళు క్రమం తప్పకుండా పశు వైద్యుని సంప్రదించి వాళ్ళు ఈ యొక్క టీకాలు వేయించుకోవడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే పశు సంవర్ధక శాఖ అధికారులకి కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, ఈ యొక్క గొర్రెల పెంపకం ద్వారాలకు కూడా ఇప్పుడు చాలా అవినాభావ సంబంధం ఉందండి. దాంట్లో ఎప్పటికప్పుడు రోగాలు ఎప్పుడు వచ్చినా కానీ మన పశు హాస్పిటల్లో టీకాలు వస్తాయి. మనం వారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ టీకాలు వారు మనకి ఇమీడియట్గా సరఫరా చేస్తారు అనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ది లాస్ట్ 10 ఇయర్స్ నుంచి కూడా
పశు సంవర్ధక శాఖ నుంచి ఈ యొక్క జీవ పెంపకందారులకి ఉచితంగా డీవర్మింగ్ మెడిసిన్స్ కానివ్వండి, ఉచితంగా టీకాలు అయితే ఎప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఒక మొదటి నుంచి కూడా టీకాలు ఉచితంగా వేస్తుంది జరుగుతుంది. డీవర్మింగ్ మెడిసిన్స్ ఒక 10 ఇయర్స్ నుంచి దాదాపుగా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఏ టైంలో ఏ యొక్క జీవాలకి మన ప్రభుత్వం నుంచి ఏ సహాయం అందుతుంది అనేది కూడా మన జీవ పెంపకందారులకి పూర్తిగా అవగాహన ఉండటం వల్ల టైం టు టైం వాళ్ళు పశుసంవర్ధక శాఖ స్టాఫ్తో ఉండి మాకు మందులు వచ్చాయి కదా, టీకాలు వచ్చే టైం అయింది కదా, టీకాలు తెప్పించి మాకు వేయించండి, వేయించండి, ఈ రోగం కనబడుతుంది, ఈ రోగం వచ్చే టైం కదా ఇది, మాకు కొంచెం టీకాలు వేయించండి అని వాళ్ళు పశుసంవర్ధక శాఖ దగ్గరికి వచ్చి వాళ్ళు ఈ టీకాలను తీసుకొని వేయించుకోవడం కూడా రెగ్యులర్గా జరుగుతుందండి. ఒకప్పుడు మీరు అన్నట్లుగా రైతుల్లో కొంచెం అవగాహన లేని మాట వాస్తవమే, కానీ ఇప్పుడు మాత్రం వీరిలో కూడా చాలా అవగాహన అనేది పెరిగింది, ఎప్పటికప్పుడు వాళ్ళు ఈ యొక్క టీకాను వేయించుకుంటున్నారు. అయితే ఓకే అండి, నెక్స్ట్ శివదాస్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, శివదాస్ గారు ఉన్నారా లైన్లో? హలో అండి, అడగండి, మీ డౌట్ ఏంటి? డాక్టర్ కృష్ణ మోహన్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, మీ డౌట్ అడగండి. ఓకే, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. దానికి సంబంధించి ఏమండి? పురుగు కొడుతున్నాయండి. ఎప్పుడు నుంచి అండి పురుగు కొట్టడం మీకు ఇది? అవును సార్. కాదు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాలండి, కన్ఫ్యూజ్ అవుతున్నారు శివదాస్ గారు. కాక అది పురుగు కొట్టడం అనేది ఎప్పటి నుంచి ఉందండి మీ దగ్గర? ఇప్పుడు పచ్చి మీద వాడింది సార్, పరిచయం. ఏమన్నా చనిపోతున్నాయండి, జస్ట్ పురుగు కొట్టడమే చూస్తున్నారా మీరు? జస్ట్ పురుగు కొట్టడమే, అందుకే కొంచెం తీగలే కాస్తుంది. ఏమండి కొంచెము చనిపోతలేదు? మీరు డీవర్మింగ్ చేయించారండి ఈ మధ్య? నటల మందు తాగిపించారా మీ యొక్క గొర్రెలకి? ఏమి నటల మందు తాగిపించారా మీ గొర్రెలకి? హలో శివదాస్ గారు, వింటున్నారా మీరు? టీవీ చూడొద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. నట్టెల మందు తాగిచ్చారా అని అడుగుతున్నారు. మేడం, మీ గొర్రెలకి మీరు నట్టెల మందు తాగిపించారా ఈ మధ్య కాలంలో? తాగిపించారు, ఎందుకంటే పోయిన నెలలోనే ప్రభుత్వం నుంచి కూడా మేము ఉచితంగా ఈ నట్టెల మందును సరఫరా చేయడం జరుగుతుంది. బహుశా మీరు ఖచ్చితంగా ఈ నట్టెల మందును తాగించే ఉంటారు ఇది. కాబట్టి మీకు అంటే మీ మంద ఎంత మంది అండి మీది? మీ మంద ఎంత పెద్దదా మంద? 50 ఉంటాయి కదా, దీంట్లో ఎన్ని పురుగు పడుతున్నాయి మీకు? 5-6 పడుతున్నాయి కదా. వీటికి మీరు ఒక పని చేయండి, దగ్గరలో ఉన్న పశు వైద్యశాలకు తీసుకెళ్ళి వీటికి మీరు మందులు తీసుకొని వాడండి. బహుశా ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉండుండొచ్చు, వాటికి తగినట్లుగా ఏమైనా యాంటీబయాటిక్ మందులు లాంటివి పశు వైద్యశాలలో మీరు తీసుకున్నట్లయితే. యాంటీబయాటిక్ చేస్తే ఆల్రెడీ ఒక చనిపోయినాయి సార్, అట్లా కూడా చేసి చూసినాం, ఒక 2 చనిపోయింది. కాదు, మీరు యాంటీబయాటిక్ మందుల్ని ఇంజక్షన్ ద్వారా కానివ్వండి, కడుపులోకి. హలో, అలా ఏచి చూసినాం కూడా కాదని చనిపోయింది అన్నాడు. మీరు అలాంటి సందర్భంలో మీరు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చూపించండి, కొద్దిగా మీ మంద దగ్గర తీసుకెళ్ళి చూపించినట్లయితే వారు ఏందని చూసి చెప్తారు మీకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ శివదాస్ గారు. అయితే ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటాం, మీరు చెప్పినట్టు ఇప్పుడు కొంతమందిలో అయితే అవగాహన పెరిగింది ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు అని చెప్తున్నారు. సో వాళ్ళు వ్యాక్సిన్స్ ఇప్పిస్తున్నారు. కొంతమందిలో అయితే అంటే అవగాహన లేదు అని చెప్పడం కాదు, కానీ కొంచెం నెగ్లిజెన్స్ కావచ్చు, ఇంకా వేరే కారణాలు ఏమైనా కావచ్చు. అలాంటప్పుడు వాళ్ళు ముందు వ్యాక్సిన్స్ ఇవ్వకుండా ఏదైనా డిసీజ్ అటాక్ అయిన తర్వాత కంగారు పడిపోతూ ఉంటారు, అప్పుడు వ్యాక్సిన్స్ విషయం ఆలోచిస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? డిసీజ్ అటాక్ అయిన తర్వాత వ్యాక్సిన్స్ ఇప్పిస్తే ఎంతవరకు రిజల్ట్ ఉంటుంది? మీరు కరెక్ట్ ప్రశ్న వేశారండి. ఇది సాధారణంగా కొన్ని సందర్భాలు ఇలా కూడా జరుగుతుంటాయి, వాళ్ళు సరైన సమయంలో టీకాలు ఇచ్చినప్పుడు వేయించుకోకుండా. ఇప్పుడు యాక్చువల్గా ఈ జీవాల్లో ఇంకొక సమస్య కూడా ఉందండి, ఎందుకంటే ఇవి కొన్ని సందర్భాల్లో పచ్చిమేత వాళ్ళ యొక్క ప్లేసెస్లో దొరకక మైగ్రేషన్ అని అంటారు. ఈ మందలు కూడా
గడ్డి బాగా దొరికే ప్రదేశానికి మైగ్రేట్ అవుతుంటాయి. అలాంటి సందర్భంలో వారు లోకల్ హాస్పిటల్కి అందుబాటులో లేక సరైన సమయంలో వీళ్ళు టీకాలు వేయించుకోవడం వారికి వీలు కాదు. అలాంటి సందర్భంలో మీరు అన్ని ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే అప్పటికి వాళ్ళు టీకాలు వేయించుకోకపోవడం వల్ల ఆ డిసీజ్ వాళ్ళలో రావడానికి అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో నుంచి రాజు లైన్లో ఉన్నారని మాట్లాడాక ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుంటాను. రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. రాజు గారు మీ డౌట్ ఏంటి అడగండి, డాక్టర్ కృష్ణ మోహన్ గారితో మాట్లాడండి. చెప్పండి. చెప్పండి చెప్పండి. అయితే ఇప్పుడు గొర్రెల్లో మొన్న నటలు మంది పెట్టినాం సార్. ఓకే. పెట్టినాక అంతా పీపీఆర్ వచ్చింది సార్. పీపీఆర్ చెప్పండి. పీపీఆర్ కు వ్యాక్సిన్ అందాక మనలో ఒక 30 గొర్రెలు అంటున్నాయి సార్. చెప్పండి. ఇప్పుడు మొన్న ఏమంటుంది అంటే బ్లూ డాంగ్ గారు వస్తుంది టీకాలు వేసుకోండి అంటుంది. అవును అవునవును. ఇప్పుడు బ్లూ డాంగ్ మళ్ళీ సార్ ఇప్పుడు వచ్చేస్తాం కదా సార్. అవునండి. మీరు యాక్చువల్గా ఈ టైంలో మీరు బ్లూ టంగ్ వ్యాధి టీకాలు వేయించుకోవడమే కరెక్ట్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి బ్లూ టంగ్ కనపడుతుంది, ఆగస్ట్ నుంచి. మీరు ఇప్పుడే బ్లూ టంగ్ వ్యాధి టీకాలు వేయించుకున్నట్లయితే అప్పటికి ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి డెవలప్ అవడం వల్ల మీకు బ్లూ టంగ్ మీ ఫ్లాక్కి రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మీరు ఇమ్మీడియట్గా బ్లూ టంగ్ వ్యాక్సిన్ చేయించుకోవడం అనేది కరెక్ట్. ఫుటన్ మౌత్ కూడా మీరు చేపించుకోవాలని అనుకుంటే మీరు బ్లూ టంగ్ వ్యాధి వచ్చిన తర్వాత ఒక 15 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఫుటన్ మౌత్ వ్యాక్సినేషన్ కూడా చేయించుకోండి. బురద అవునవునవును. అంటే సాధారణంగా మీరు ఈ సీజన్లో మనకి 2-3 వ్యాధులు ఒకేసారి రావడం కూడా జరుగుతుంది. మీరు అన్నది కరెక్ట్గా, ఒకటి బ్లూ టంగ్ వ్యాధి వస్తుంది, అలాగే ఫుట్ అండ్ మీరు ఇది అన్నారు కదా ఫుట్ అండ్ మౌత్ వస్తుంది, అలాగే ఫుట్ రాట్ అని ఒక డిసీజ్ ఉంది. ఫుట్ రాట్, బ్లూ టంగ్ అండ్ ఫుట్ అండ్ మౌత్ ఈ 3 డిసీజ్ కూడా ఒకేసారి ఈ జీవాలకు ఇబ్బంది పెట్టే సమస్య ఉంది. కాబట్టి నేను అన్నట్లుగా ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా బ్లూ టంగ్ టీకాలు వేయించుకొని ఒక 15 రోజుల తర్వాత ఫుట్ అండ్ మౌత్ వ్యాక్సినేషన్ కూడా చేసినట్లయితే మీకు ఈ 2 వ్యాధుల నుంచి కూడా మీకు ఆ టయానికి ఆ డిసీజ్ సీజన్ వచ్చేటప్పటికల్లా మీ యొక్క గొర్రెలు ఈ యొక్క వ్యాధులు రాకుండా మీ యొక్క గొర్రెలు కాపాడుకోవచ్చు అండి. ఫుట్ రాట్ అంటారు, ఫుట్ రాట్కి మనకి వ్యాక్సిన్ లేదండి. మీరు బురద అని అంటున్నారు కదా, బురద ప్రదేశాలలో కాకుండా కొంచెం ఎలివేటెడ్ ఏరియాలు అంటే బురద లేని ప్లెయిన్ ఏరియాస్లో ఎత్తైన ప్రదేశాల్లో మందని మేపుకున్నట్లయితే ఈ యొక్క ఫుట్ రాట్ నుంచి కూడా మీకు రక్షణ పొందవచ్చు. ఒకవేళ ఫుట్ రాట్ మీకు వచ్చినట్లయితే ఆ లీజన్స్కి మీరు ఏమన్నా యాంటీబయాటిక్ క్రీమ్స్ ఉంటాయి కదా మనం మార్కెట్లో దొరికే హిమాక్స్ కానివ్వండి, కొన్ని కొన్ని మందులు లొరాక్సిన్ అనేది ఒకటి దొరుకుతుంది. ఈ హిమాక్స్ ఆయింట్మెంట్స్ కానివ్వండి ఇచ్చినట్లయితే కొద్దిగా ఈ యొక్క ఫుట్ రాట్ని కూడా మీరు కొద్దిగా చేయొచ్చు. అలాగే యాంటీబయాటిక్ మందులు కూడా ఒకవేళ టెంపరేచర్ కానివ్వండి, ఏమన్నా అలాంటివి కొంచెం దగ్గు కానివ్వండి అలాంటివి ఉన్నప్పుడు ఒక డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ కూడా ఇచ్చినట్లయితే ప్రయోజనంగా ఉంటుంది. ఓకే రాజు గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అయితే మనం మాట్లాడుతున్నాం అంటే ముందు వ్యాక్సిన్ చేయించకుండా డిసీజ్ అటాక్ అయిన తర్వాత ఈ వ్యాక్సిన్ విషయం ఆలోచించడం, కంగారు పడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే మీరు అన్నట్లుగా అది సాధారణ కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఒకవేళ అలాంటి సందర్భం వచ్చినట్లు మనం ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఆ మందలో ఏ గొర్రెలు అయితే డిసీజ్తో ఆల్రెడీ వచ్చేసేసి బాధపడుతున్నాయో వాటిని ఇమ్మీడియట్గా ఈ ఆరోగ్యంగా ఉన్న గొర్రెల నుంచి తీసేసేసి వేరుగా పెట్టి వాటికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. వాటికి తగ్గట్లుగా ఇన్ఫెక్షన్ ఉన్నట్లయితే ఒక 1 వారం రోజులు, ఒక 5 రోజులు యాంటీబయాటిక్ మందులు ఇచ్చి ఇంకా ఉన్న లోకల్గా మీరు ఇందాక వారు చెప్పినట్లుగా పుండ్లు కానివ్వండి, కాళ్ళలో పుండ్లు కానివ్వండి, ఏమన్నా నోట్లో కానీ ఏమన్నా పుండ్లు కానీ ఉన్నట్లయితే వాటికి కూడా యాంటీబయాటిక్ క్రీమ్స్ రాసి ఒక మనం ఒక యాంటీబయాటిక్ ఇంజెక్షన్ని మనం ఒక కోర్స్ వాడినట్లయితే వాటిని కొంతవరకు రక్షించుకోవడానికి ఉన్న సఫర్ అవుతున్న గొర్రెలు కొన్ని రక్షించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకోటి ఏం చేయాలంటే అప్పటికే ఎక్కువ గొర్రెలు కనుక సఫర్ కానట్టుగా ఎక్కువ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 100 గొర్రెలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వ్యాధి లక్షణాలు కనపడుతున్నాయి ఒక 5-10 గొర్రెలు ఉన్నాయనుకోండి, మిగిలిన వాటిల్లో ఒక 80-90 గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నట్లయితే
వాటికి మనం వ్యాక్సినేషన్ ఇమ్యూడిటీ చేయించవచ్చు. దాంట్లో ఎందుకంటే కొన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు, ఆ వ్యాధి కొంచెం ఎంటర్ అయిన స్టేజ్ ఉండి ఇంకా వ్యాధి బయటపడని గొర్రెలు కొన్ని ఉంటాయి, కానీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్న గొర్రెలు కూడా కొన్ని ఉంటాయి. కాబట్టి మనం ఇలాంటి సందర్భంలో టీకా లేపించినట్లయితే ఏవైతే ఆరోగ్యకరంగా ఉన్నాయో అవి ఇమీడియట్గా ఒక 4-5 రోజుల నుంచి ఒక 10-15 రోజుల్లో కూడా ఈ యొక్క వ్యాధి యొక్క ఇమ్యూనిటీని డెవలప్ చేసుకొని వాటిని రక్షించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాగ చేసే సందర్బంలో ఎప్పటికప్పుడు ఏదైనా గొర్రె కనపడిన లక్షణాలు కనపడినప్పుడు వేరు చేసి వాటితో చేసి ట్రీట్మెంట్ చేయించాలి. అంటే ఒక పక్కన ట్రీట్మెంట్ చేసుకుంటూ ఒక పక్కన వ్యాక్సినేషన్ చేసుకున్నట్లయితే సార్, ఎందుకంటే 2-3 మనం అనుకున్నాడు పారు రోగం కాబట్టి పీపీఆర్ షీపాక్స్ కూడా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా తక్కువ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం వ్యాక్సినేషన్ అటెంప్ట్ చేయడం అనేది పద్ధతి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉన్నప్పుడు ఆల్రెడీ 40-50 ఆల్రెడీ సఫర్ అవుతున్నాయి అనుకోండి, అలాంటి సందర్భంలో వ్యాక్సినేట్ చేయడం అనేది అడ్వైజబుల్ కాదు. కానీ ఒక 100 ఉన్నప్పుడు ఒక 5 మాత్రమే 10 మాత్రమే రోగ లక్షణాలను ఉన్నప్పుడు టైంలోనే మనం వాటిని కనిపెట్టినట్లయితే మనం మిగిలిన గొర్రెలకి క్షేమంగా సేఫ్గా మనం వ్యాక్సినేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కృష్ణమోహన్ గారు. అసలు గొర్రెల్లో ఎలాంటి వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు ఏ ఏ వ్యాక్సిన్స్ ఇప్పించాలి మొదలైన విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. అట్లాగే కాలర్స్ అడిగిన డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ పశు సంపద కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జైకిసాన్ న్యూస్. నమస్కారం.